వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ప్రత్యేక హోదాకి సంబంధించి ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు విపక్షాల ఒత్తిడి, ప్రభుత్వానికి సంబంధించి కేంద్రంతో మద్దతు ఉపసంహరించుకుని రాష్ట్ర ప్రజలతో కలిసి పోరాడడానికి ఒత్తిడి సంబంధించి నిన్న ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. సుదీర్ఘ సమావేశం తర్వాత స్నేహంతోనే సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. బయటకు వచ్చేయడం వల్ల లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువ ఉంటుంది. ఒకవేళ వైసీపీయో, కాంగ్రెస్ పార్టీయో, లేదా వామపక్షాలు డిమాండ్ చేసినట్టు బయటకు వచ్చేస్తే రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతే రాజకీయంగా విమర్శ చేయొచ్చని రాజకీయ కోణంలో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు. దానివల్ల పడాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి మరోసారి పార్టీకి దిశానిర్దేశం చేసినట్టుగా వాళ్ళ పత్రికలో వార్తలు వస్తున్నాయి. అయితే ఏం సాధించారు, రెండేళ్లు సానుకూలంగా ఉండని ఇటు వైసీపీ ప్రశ్నిస్తోంది. మరోవైపు వామపక్షాల విమర్శలను కూడా వాళ్ళు ఢిల్లీలో మాట్లాడతారు, ఢిల్లీలో రాష్ట్రం గురించి ఏం మాట్లాడరు, కానీ ఇక్కడ విమర్శలు చేస్తారని చెప్పి కూడా కామెంట్ చేశారు. అయితే మూడు రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి, తమిళనాడు, కర్ణాటక, బీహార్ అడ్డుపడుతున్నాయి. ప్రత్యేక హోదా రాకుండా అని కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా వ్యాఖ్యానించారు. ఈ అంశాలకు సంబంధించి వాళ్ళు మనం చర్చలోకి వెళ్దాం. మనతో పాటు లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు అంబటి రాంబాబు గారు, వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు. అలాగే మల్లెల లింగారెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు. రమేష్ నాయుడు గారు, బీజేపీ యువ నేత. ఇక అనంతపూర్ నుంచి లైవ్లో జాయిన్ అవుతున్నారు సాకే సరిజనాథ్ గారు. ప్రస్తుతం అక్కడ ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో దీక్షకు కూర్చున్నారు. అక్కడి నుంచి మాజీ మంత్రి మనకి అందుబాటులో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ముందుగా రాంబాబు గారు. రైట్, రాంబాబు గారు, స్నేహంతోనే సాధించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి నిన్న పార్టీ నేతలతో సుదీర్ఘ సమావేశం తర్వాత మాట్లాడారు. సరే, మీరు కూడా విమర్శించారు, రెండేళ్లుగా మరి మీరు సమన్వయంతోనే ఉన్నారు కదా, ఏం సాధించారని చెప్పి. కానీ ఇప్పుడు విడిపోవడం కన్నా బయటికి రావడం కన్నా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. సో స్నేహంతోనే ఒత్తిడి తెద్దామని ఒక స్టాండ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. ఇప్పుడు ఏదైనా ఏ ఒత్తిడి తీసుకొచ్చైనా ప్రత్యేక హోదా తీసుకురావడం అనేది ప్రధానమైనటువంటి అంశం. స్నేహంతో ప్రత్యేక హోదా తీసుకొచ్చినటువంటి అవకాశాలు వారొక్కరికే కనిపిస్తున్నాయి తప్ప పక్కన ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీకి, ప్రజలకి, సమాజానికి కనపడినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పైగా ఇంకొక అంశం ఏంటంటే ప్రత్యేక హోదా ఇచ్చే ప్రశ్న లేదని చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ చెబుతుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా నిర్ణయం తీసుకోలేదు, ఇంకా ఒత్తిడి చేస్తే వస్తుంది అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. కానీ అలాంటి వాతావరణం లేదనే చాలా స్పష్టంగా అర్థమవుతున్న బుకాయించే కార్యక్రమం చేస్తున్నారు. మంచిదే, మీరు సఖ్యతగానే ఉండి తీసుకురండి, సాధించగలిగితే సఖ్యతగా ఉండండి. కానీ సాధించే దాఖలాలు కానీ, సాధిస్తున్నటువంటి అవకాశం కానీ ఎక్కడ కనిపించట్లేదు. 2 సంవత్సరాల పాటు మీరు సఖ్యతగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఈ శాసనసభ్యులు మీరు మంత్రులుగా ఇచ్చారు, మీ ఎంపీలు వారు మంత్రులుగా ఇచ్చారు, కలిసి కాపురం చేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా ఉన్నది. కానీ నాట్ ఓన్లీ ప్రత్యేక హోదా, ఒక ప్రత్యేక హోదానే కాదు, లోటు బడ్జెట్ విషయంలో కానీ లేదా చట్టంలో ఏర్పాటు చేసినటువంటి అనేక అంశాలు, రైల్వే జోన్ అంశంలో కానీ ఏది కూడా స్పష్టత లేకోకుండా ఉన్నది. చూడగా ఏమనిపిస్తుందంటే భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి సఖ్యత ఉన్నట్టుగా బయట కనిపిస్తున్నప్పటికీ కూడా మోడీకి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యన ఒక సరైనటువంటి అవగాహన లేదని చాలా స్పష్టంగా కనిపిస్తున్న దశలో కూడా ఇంకా మేము కలిసే సాధిస్తామంటే సాధించడమే ప్రధానం తప్ప కలిసి మీరు సాధించే అవకాశం లేదనైనా మీరు బయటకు రండి, బయటకు వచ్చి పోరాటండి, పోరాటం ద్వారా సాధించుకోవచ్చు అనేటువంటి ఒక మార్గాన్ని మిగతా రెస్ట్ ఆఫ్ ది తెలుగుదేశం చెబుతున్నప్పటికీ కూడా ఎక్కటలేదు. అండ్ ఇంకో మాట ఆయన ఏమంటున్నారంటే బయటకు వచ్చేస్తే ఏమిటి, ఎస్ చెప్పండి, ఈ ప్రయోజనాలు లాభాలు ఉన్నాయంటే మేము దాన్ని పరిశీలిస్తామని. బయటకు వచ్చేస్తే లాభాలు నష్టాలు కాదండి, నేను ఒకే మాట మాట్లాడుతున్నా. మీ మిత్రత్వంలో మీరు చేస్తున్నది ఏమిటి, మీరు ఇవాళ మీ మంత్రి గారు అశోక్ గజపతి గారు విమర్శిస్తారు, కేంద్ర మంత్రులు, కేబినెట్లో మంత్రి, ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు. మరొకటి, మరి కేఈ కృష్ణమూర్తి గారు తెలుగుదేశం పార్టీ మంత్రులు, ఇక్కడ ఆయన విమర్శిస్తున్నాడు. తెలుగు ఈ ధర్మమేనా, మీరు ఆ పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీని మీరు విమర్శించడం నైతికమైనటువంటి ధర్మం కాదు. ఆ పార్టీకి బయటకు వచ్చి మీరు మాట్లాడండి, లేదా ఆ పార్టీలో ఉండి విమర్శ చేయకోకుండా వెళ్ళి ఢిల్లీలో కలుసుకుని మీరు మాట్లాడండి. బయటకేమో భారతీయ జనతా పార్టీ వ్యతిరేకత ప్రదర్శిస్తారు, లోపలేమో భారతీయ జనతా పార్టీతో సఖ్యతగా ఉండి మంత్రి పదవులలో నుంచి మంత్రి పదవులు కొనసాగించుకుంటారు. ఇవన్నీ చూడగా ఏమనిపిస్తుందంటే చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం లేదు. అలా మాట్లాడితే ఆయన మీద ఏదైనా ఎంక్వైరీ జరుగుతాయనేటువంటి భయం ఉన్నది అనేది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. అయినా కూడా ముసుగేసి ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రయత్నం చేసిన ప్రజలు నమ్మేటటువంటి పరిస్థితి లేదు. మీరు కలిసి సాధించండి. ఎప్పుడు సాధిస్తారు, మేము ఇవ్వమో అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇస్తామంటారు ఆగండి అంటారు. ఏమిటిది, ఎలా ఉందంటే ఇది, హాస్పిటల్లో పేషెంట్ని పెట్టిన తర్వాత ఆ పేషెంట్ చచ్చిపోయిన తర్వాత కూడా డాక్టర్లు ఏం చెప్తారేమో, గొడవ ఏమైనా అయిద్దని, ఆయన బతికే ఉన్నాడండి, ఈ సెలవు ఎక్కిస్తున్నామండి అని చెప్తుంటారు. బయట నిజానికి పేషెంట్ చచ్చిపోయి ఉంటాడు. ఆ పరిస్థితిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, అయ్యా ఆయన చచ్చిపోయాడయ్యా అని మోడీ గారు పార్లమెంట్లో చెబుతుంటే, లేదే చచ్చిపోయింది ఇంకా బతుకున్నారు, ఆయన సెలవు ఎక్కిస్తున్నారు అని మధ్య పెట్టేటటువంటి ప్రయత్నం తెలుస్తుంది. శైలజనాథ్ గారు, స్నేహంతోనే సాధిద్దాము, ఒత్తిడి తద్దాము,
ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండే అని చెప్పి ముఖ్యమంత్రి దాదాపుగా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వైసీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇతర విపక్షాలు కానివ్వండి, ఒకవేళ బయటకు వచ్చేస్తే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుంది, తద్వారా విమర్శలు చేసి రాజకీయ ప్రయోజనం పొందాలనే మీరందరూ ఒత్తిడి చేస్తున్నారని నిన్న చంద్రబాబు గారు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఏదో చంద్రబాబు నాయుడు వాళ్ళ సొంత మీటింగ్లు ఏదో మాడుకోవచ్చు, కానీ నేనైతే బయట రమ్మని కోరుకోవడంలే. మోడీతో అతను బాగా జోడి కట్టుకోమని చెప్తా ఉన్నాను. ఆ ఢిల్లీలో ఆ ఎంపీలు ఉన్నారు కదా, చాలామంది ఎంపీలు మంత్రులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఆగా మోడీ ఆఫీస్కి వెళ్ళి గెరావ్ చేయొచ్చు కదా, లేకుంటే ఆ లోక్సభ నాపచ్చు కదా. అసలు అక్కడే మా అశోక్ గజపతి రాజు ఏం మాట్లాడుతూ ఉన్నాడు? 9 మంది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఆఖరికి లెటర్ ఇచ్చినారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇమ్మని చెప్పేసి. కనుక చేతగాని తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడితే ఎట్లా? నారా చంద్రబాబు నాయుడు గారు కౌగిలించుకోమని చెప్పండి భారతీయ జనతా పార్టీ, మాకేం అభ్యంతరం లే. కాకపోతే వారి కౌగిలింత ధృతరాష్ట్ర కౌగిలి కాకూడదు ఈ రాష్ట్రానికి అని చెప్తా ఉన్నా. ప్రత్యేక కేటగిరీ హోదా రావాలి ఈ రాష్ట్రానికి, అనంతపురం జిల్లాకు రమ్మని చెప్పండి. వచ్చి టెంకాయలు కొట్టిపోవడం కాదు, తాగడానికి నీళ్లు లేవు, పశువులు చచ్చిపోతున్నాయి, చెట్లు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. ప్రత్యేక ప్యాకేజ్ రావాలా, తెచ్చే దమ్ము ధైర్యం లేదు. ఇంకా సన్నాయి నొక్కులు నొక్కితే ఎట్లా? ఆయన ఎవరు బయట రమ్మన్నారు హ్యాపీగా బీజేపీతో కలిసినామని చెప్పండి. ఆ బీజేపీ ఒకటి మునిగిపోయినావా, దాన్ని పట్టుకొని మునిగిపోయి అతను ఇతనొక్కడు. కనుక మాకు ఆ ఉద్దేశాలు ఏమి లేవండి. ఈ రోజున పార్లమెంటులో మాకు రాజ్యసభలోకి ఉన్న సభ్యులతో మేము ప్రైవేటు బిల్లు పెట్టి ఓటింగ్ విధంగా తీసుకెళ్తా ఉన్నాం. మాకున్న బలంతో ఇదే అనంతపురం లాకరికి మా నగరాధ్యక్ష దాదా గాంధీ గారి నాయకత్వంలో నిరాహారశలు చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తూ ఉందండి? అక్కడ ఒకరైనా మాట్లాడుతున్నారా? కె కృష్ణమూర్తి గారు, సుజనా చౌదరి గారు అంతా మాట్లాడేవాళ్ళే ఈ నారా చంద్రబాబు నాయుడు ముందు తీసుకెళ్లమని చెప్పండి. ఈ రాష్ట్రం ఎవరబ్బ సొత్తు కాదు, ఇది ఇది ప్రజలది, ఇది అఖిల పక్షాన్ని తీసుకెళ్ళలేమండి. ఆఖరికి అన్ని రాజకీయ పార్టీల్ని కలుపుకొని పోవచ్చు కదా, పోవడానికి అడ్డం వచ్చింది ఏముంది మోడీ దగ్గరికి. కాబట్టి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు దేనికో భయపడతా ఉన్నారు, నరేంద్ర మోడీని అడగడానికి భయపడతా ఉన్నారు. స్నేహంగా ఏం తెచ్చారో 72,000 కోట్లు ఇచ్చామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈయన లెక్కలు చెప్పాలే, వాళ్ళు లెక్కలు చెప్పాలే, ఇద్దరు లెక్కలు చెప్పరు, ఇద్దరు తిట్టుకుంటూ ఉంటారు, కానీ ప్రభుత్వంలో మాత్రం ఉంటారు. నేను ఒకసారి స్పష్టంగా చెప్పాలనుకున్న మిత్రులారా, ఈరోజున కేంద్రంలో ఉన్నది బీజేపీ తెలుగుదేశం సర్కార్. బీజేపీ తెలుగుదేశం సర్కార్ ఈ రోజున ఈ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వమని చెప్పింది. ముందు చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలి, ఆ నరేంద్ర మోడీ దగ్గరికి తన ఎంపీలతోనూ మంత్రులతోనూ పోయి ఆపాలి. వీలైతే కేంద్ర కేబినెట్ జరగకుండా కూడా చేయమని తన మంత్రులకి హుకుం జారీ చేయాలి. కానీ ఈ విధంగా విపక్షాలపైన మాట్లాడితే ఎట్లా? ఆయన్ని ముందు ఢిల్లీకి వెళ్ళమని చెప్పండి, ఢిల్లీలో ధర్నా చేయమని చెప్పండి. ఆనాటి కిరణ్ కుమార్ ఎట్లాగా ఆయన కూడా ధర్నా చేయమని చెప్పండి అక్కడికి వెళ్ళి. అంతేగాని ఈ విధమైన మాట చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్ర అధోగతి కావడానికి కారణం చంద్రబాబు నాయుడు నాయకత్వమేని ప్రజలంతా అనుకుంటా ఉన్నారు. ఆ విషయం తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇవి తెగిపోయిన గాలిపటాలు. ఇవి అవి ఏ చెట్టు మీద ఏ ముళ్ళకంప మీద వాడతాయో కూడా తెలియనటువంటి పరిస్థితిలో వాళ్ళకు దిగ్గు తోచిన స్థితిలో ఇట్లా విచిత్రమైనటువంటి సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన చెప్పినాడు, లెక్కలు చెప్పినాడు, 70,000 కోట్లు, 80,000 కోట్లు, 90,000 కోట్లు ఇచ్చినామంటున్నారు అని చెప్పి. సరే ఇచ్చినారా లేదనేది అది రికార్డెడ్గా ఉంటుంది, అది కాదనేటువంటి విషయం. అది మరి కలిసి ఉండి ఆ మాత్రమేనా సాధించినప్పుడు బయటకు వస్తే అది కూడా రాకపోతే వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారు? దానికి ఎవరు బాధ్యులు? వైఎస్ఆర్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ? జరిగింది, జరగలేదని చెప్పలే. అయితే ఏదో మిగతా రాష్ట్రాలతో సమానంగా ఇస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితులకు, విభజనకు కానీ, విభజన పర్యవసానంగా వచ్చినటువంటి ఆ కష్టాలకు నష్టాలకు, లోటు బడ్జెట్ కానీ, రాజధాని సమస్యలు కానీ, మౌలిక సదుపాయాలు కానీ, ఇవన్నీ తీరవు, ఈ కష్టాలు ఇబ్బందులు తీరవు. కాబట్టి వేరే రాష్ట్రాలు డిమాండ్ చేస్తారనేటువంటి ఒక కారణంగా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ, ప్యాకేజీలు కానీ, ఏదైనా కానీ మీరు నిర్లక్ష్యం చేయొద్దు, ఆపొద్దు, తగ్గించొద్దు అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు అంతేగాని ఇక్కడ ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది కాంగ్రెస్ పార్టీ నిర్వాహకం వల్ల వచ్చినటువంటి పరిస్థితి తప్ప ఇంకోటి కాదు కదా. ఇప్పుడు మేమేమంటున్నామంటే, ఇప్పుడు మీరు భారతీయ జనతా పార్టీకి సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఉంది. సరే మేము బయటకు వస్తాము, వాళ్ళకి వచ్చే నష్టం ఏంది? ప్రస్తుతానికి నష్టం ఏం లేదు కదా. ఇంకోటి ఆయన చెప్తున్నాడు, మేము బిల్లు పెట్టినాము, ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టినాము రాజ్యసభలో అని. ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టలేంది?
మీకు ప్రతి బిల్లు కట్టుబడొచ్చు కదా, ప్రతి దాన్ని మీరు ఆ బిల్లును ఓడించినప్పుడు ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుంది కదా. మరి ఏదో చేయాల్సిన పని ఒక పని ఇచ్చిపెట్టి ఇంకో పని చేసి నాకే వాసి చేస్తామని చెప్పి చూపించను కాదు. మీరు ఆపండి, ప్రతి బిల్లు ఆపండి కాదు. ప్రతిపక్షాలు అడిగే ప్రశ్న ఏంటంటే, రెండేళ్లు సానుకూలంగా ఉన్నారు, చాలా సఖ్యతతో ఉన్నారు, ఏం సాధించారు? ప్రత్యేక హోదా లేకపోతే ప్రత్యేక నిధులు, రైల్వే జోను లేకపోతే పోలవరానికి నిధులు సాధించారు, మరి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు సరే బయటకు వస్తాము, బయటకు వచ్చి సాధించేది నాకు అర్థం కాలే. ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు కలిసి ఉండేదానికంటే బయటకు వచ్చేదాని వల్ల మేలు జరిగినప్పుడు అది ఒక ప్రత్యామ్నాయ మార్గంగా, ప్రత్యామ్నాయంగా ఒక మంచి మార్గంగా, ఈ రాష్ట్రానికి ప్రజలకు భవిష్యత్తుకు మేలు జరిగేటువంటి మార్గంగా బయటికి రావాలా? ప్రత్యామ్నాయమైనటువంటి మార్గం లేనప్పుడు కొనసాగి సాధించుకోవడం తప్ప వేరే మరి మార్గం ఏమిటి? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కేసుల కోసము, ఎంక్వైరీ కోసమని. ఏం కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారిపై నాకు నాకు అర్థం కదా. ఇప్పుడు శైలజనాథ్ గారు మంత్రిగా ఉన్నారు, రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఈయన పార్టీలో ఉన్నారు, ముఖ్యమంత్రి ముఖ్యంగా ఉన్నారు. మరి నిజంగా చంద్రబాబు నాయుడు గారు గత 9 ఏళ్ల పాలనలో తప్పు చేసింటే మరి రాజశేఖర రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఏం చేసినారు, ఏం పట్టుకున్నారు, ఎక్కడ కేసులు పెట్టినారు, ఎక్కడ జైలు పంపించినారు? అంటే మీరేమో ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో, ఆయన మంత్రిగా శైలజనాథ్ గారు మంత్రిగా, ఆయన మా నాయకుడు ముఖ్యమంత్రిగా చేయలే నిరూపించలేని విషయాలు ఇప్పుడు ఏం చేస్తారు నాకు అర్థం కావడంలా. రమేష్ గారు ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి మాత్రం 11 కేసులు 15 కేసులు ఉండి రోజు శుక్రవారం పూట కోర్టు తిరుగుతామా? మాకు మోడీ గారితో కానీ, అధికార పార్టీతో కానీ, ప్రభుత్వంతో కానీ మాకు పని ఉంది? ఢిల్లీలో వారికి విషయం శుక్రవారం రద్దు అయిపోయింది, అది కొద్దిగా అప్డేట్ అవ్వండి. రమేష్ గారు ఎట్లా అంటే ఏం చెప్తారు, శుక్రవారం రద్దు కాదనే ఈ రాష్ట్రానికి, మీ పార్టీకి, మీ నాయకుడికి మీరు గంటగా చెప్పుకుంటే పరిస్థితి అంటే చెప్తే అది కూడా చంద్రబాబు గారి మీద ఏముందో చెప్తున్నా. ఇప్పుడు సత్యన శివానికి వైద్యం చేస్తారని మీ పార్టీ మనసైపోయింది, మీకు సవాళ్ళు కనపడతాయి తప్ప మనుషులు ఎవరు ప్రాణంతో ఉండేటువంటి మనుషులు, జీవంతో ఉండేటువంటి మనుషులు మామూలు పీకులు జీవోత్సవాలుగా ఉన్నారు రాజకీయాలు, జీవోత్సవాలుగా ఉన్నాయి. ఇటువంటి సవాలు ఏమేస్తారని వీళ్ళు చేసిన సవాలు అంటే ఢిల్లీలో మనుషులు కనపడతావా? ఆనాటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదా కోసం వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు పార్లమెంట్లో పోరాడినది వాస్తవం. మారినటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక హోదాకు సంబంధించినటువంటి విషయాల్లో ఇంక్లూడింగ్ యూరప్ మిల్ లాంటి సీనియర్ నాయకులు, చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నటువంటి క్రమంలోనే ప్రత్యేక హోదా కన్నా కూడా ఆల్టర్నేట్ కాంపెన్సేషన్ ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా చేయబోతాం అనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇవ్వమని ఎక్కడ చెప్పాము? ఇవ్వమని మీకు తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా చాలా మంది కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, లేకపోతే కేంద్ర కేబినెట్ లో ఉన్నటువంటి అనేక మంది ఏం చెప్పారు, తెలంగాణ ఇవ్వము 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 అని చెప్పారు, కానీ ఇవ్వలేదు. ఆ చివరికి వచ్చేటప్పటికి ఒక నిమిషం అన్నా చెప్పండి. శైలజనాథ్ గారు, శైలజనాథ్ గారు, ఓకే, నేనేమంటున్నానంటే ఏంది మాట్లాడతావు రమేష్, నువ్వు ఈరోజు ఇస్తావయ్యవా రమేష్? ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా అనేటువంటి అంశాన్ని ఒక తారక మంత్రం లాగా, ఒక సెంటిమెంట్ లాగా క్రియేట్ చేసి కాంగ్రెస్ పార్టీ లెటర్ ఇప్పిస్తాను, నువ్వు చట్టం పెట్టు, నేను మొత్తం మా రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు దానికి మద్దతు ప్రకటిస్తారు. ఏం మాట్లాడు, పార్లమెంట్ సాక్షిగా వీరప్ప మొయిలి గారు ఎందుకు ఆ రోజు వ్యతిరేకించాడు రమేష్? నువ్వు ఓకే, నేను అనేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రత్యేక హోదా అనేటువంటి అంశం మీద చెప్పండి. ఆ మోడీ గారిని, మోడీ గారు అంతకన్నా ఎక్కువగా పార్లమెంట్ కు అతి తక్కువ హాజరైన ప్రధానమంత్రి, పార్లమెంట్ కు అతి తక్కువ హాజరైన ప్రధానమంత్రి మోడీ గారు. ఇంట్లో కూర్చోలే కదా, బుక్కులలో కూర్చోలే కదా, వేసుకున్నారు. దీంట్లో 100% సత్యదూరమైనటువంటి మాట శైలజనాథ్ అన్న, ఒక్కటి మాత్రం అన్నయ్య రమేష్ గారు చెప్పే దానిలో ఏంటంటే, మీరు దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసే నేను చేయట్లే. మీరు సెంటిమెంట్ రైజ్ చేస్తున్నారు, ఇంతకుముందు మీరు మోసం చేశారు. పార్లమెంట్ లో 2 సార్లు మేము ప్రత్యేక హోదా ఇచ్చేటటువంటి ఆలోచన లేదు అని చెప్పిన తర్వాత తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు ప్రత్యేక హోదా వారు ఇవ్వనని అనలేదనే మాట మీరు కూడా
కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా అన్నారు కదా, ఎందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు ఆదర్శంగా తీసుకుంటారండి? వాళ్ళు మీ చేతిలో ఓడిపోయినట్టు కొన్నిసార్లు డిపాజిటర్ అయినటువంటి వాళ్ళు. సోనియా గాంధీని మీరు ఆదర్శంగా తీసుకుంటే ఎలా కుదురుతుంది? మీరు మీలాగా పరిపాలించండి. ఇచ్చిన హామీని నిలబెట్టుకునేటటువంటి పరిస్థితి లేనటువంటి పరిస్థితుల్లో ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉన్నది అనేది ఖచ్చితంగా అంగీకరించవలసింది. అర్థం కావాల్సిన విషయం అసలు ప్రత్యేక హోదా వల్ల ఇవ్వడానికి ఒత్తిడి తెస్తామని తెలుగుదేశం పార్టీ ఇక్కడ ప్రయత్నాలు మొదలు పెడుతుంది. అసలు ఇది అయ్యేదా కాదా చెప్పండి, ఉపయోగం ఉంటుందా లేదా? లేకపోతే ప్రజలు అలాగే ఎదురు చూస్తూ ఉండాలి, దీని మీద క్లారిటీ ఇస్తే మనం. అసలు ప్రత్యేక హోదా వల్ల వనగూరినటువంటి ప్రయోజనాల మీద చర్చ జరగాల, ఒక అర్థవంతమైనటువంటి చర్చ. ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఎంతమంది జీవన ప్రమాణాలు పెరిగాయి, ఎంత మందికి నిరుద్యోగ సమస్య తీరింది, ఈ రోజు ఆ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య లేదా, వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగాయా, ఆ రాష్ట్రాలు ఏ విధంగా పురోగతి సాధించాయి, వాటి మీద కూడా చర్చ జరగాల. నేననేది ఏంటంటే ప్రత్యేక హోదా వల్ల జరిగేటువంటి ప్రయోజనాలు కేవలం కార్పొరేట్ వ్యవస్థలు సంస్థలకు మాత్రమే ఉపయోగం ఎక్కువ ఉంది, ఇవ్వదలుచుకోవట్లేదు ఇవ్వదలుచుకోలేదని చెప్పట్లేదు. రెండు మిక్స్ చేయొద్దు, మీరు మిక్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో మీకు ఒక విషయం చెప్తానండి, ఆంధ్రప్రదేశ్ లో రెండు సామాజిక వర్గాలు డ్రైవ్ చేస్తున్న పరిస్థితుల్లో ఈ అంతకాలం రాష్ట్ర రాజకీయాలను వాళ్ళు సాధిస్తున్నారు ఇరు పార్టీలు. రమేష్ మీరు ఇప్పుడు కన్ఫైన్ అయ్యి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఆవేళ వెంకయ్య నాయుడు గారు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అడిగారు, ఇవాళ దాదాపుగా ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నత స్థాయిలో ఉన్న ఇద్దరు మంత్రులు అనుమానం వ్యక్తం చేశారు. సో అవుతుందా అవదా అవకాశం చెప్పండి. అవునండి, పార్లమెంట్ లో వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం మేరకు వాళ్ళు మాట్లాడినటువంటి మాట వాస్తవము. దానికి పార్టీకి ప్రభుత్వానికి సుప్రీం ఎవరు? అమిత్ షా గారు, మోడీ గారు. వారి యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉందో, ప్రత్యేక హోదానే ఇస్తారా లేకంటే అంతకన్నా ఎక్కువ బెటర్ కాంపెన్సేషన్ ఇస్తారా? అడిగి ఇక్కడ ఒప్పించడం వల్ల ఉపయోగం లేనటువంటి పరిస్థితి. ఒక విషయం ఏంటంటే, మీరు నేను ఇక్కడ 100 మాట్లాడచ్చున్నాయిందంటే, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రత్యేక హోదా ఇవ్వడానికి సుముఖంగా లేదు, మేము ఇవ్వబోవడం లేదని స్పష్టంగా కూడా ఇంకా ముసుగేసి మాట్లాడడం అనేది ధర్మం. రమేష్ గారు ఏమంటారు, అసలు ప్రత్యేక హోదా వల్ల ఉపయోగమే లేదనే మాట మాట్లాడుతున్నారు. రాజ్యసభలో ఈ ప్రత్యేక హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్రం బ్రతికి బట్టకట్టలేదు, ధర్మం కాదు. వెంకయ్య నాయుడు గారితో సహాయ రమేష్ గారు రమేష్ రమేష్ గారు మాట్లాడండి సార్. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చెప్పండి సార్. ఇప్పుడు మేము చంద్రబాబు నాయుడు గారిని చూసి ఆయన 4-5 లక్షల కోట్లు కేంద్రంతో మాట్లాడి తీసుకొస్తా అన్నారు, అలాగే ప్రత్యేక హోదా 10 ఏళ్ళు 15 ఏళ్ళు కావాలని అడిగారు. సో ఈ హామీలన్నీ ఈ పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని చేయకుండా ప్రతిపక్షాలతో వెళ్ళకేం పని సార్? ఈ పెద్దలు లింగారెడ్డి గారికి మరి గుర్తుందో లేదో, పెద్దలు సమయానికి ఉన్నారు. 2012-13 సంవత్సరాల్లో కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ని విమర్శించేటప్పుడు లింగారెడ్డి గారు, తెలంగాణకి సంబంధించిన కొత్తకోట దయాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, మాకు పని లేదు, మీరు చేయాలి, మీరు అధికారంలో ఉన్నారు అని చెప్పేవాళ్ళు అనమాట. మరి ఇప్పుడు ప్రతిపక్షాలను చేయమంటే ఎలా సార్? సో వాళ్ళ పని వాళ్ళు జస్ట్ ఇష్యూ రైజ్ చేయడం వరకే, చెయ్యాల్సింది మీరు, మేము మిమ్మల్ని నమ్మాం. ఎస్ రమేష్ అర్థం చెప్పండి, కంటిన్యూ చేద్దాం, లైవ్ షో చిన్న బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత దీని ఈ అంశం మీద చర్చ కొనసాగుతుంది, స్టే ట్యూన్డ్.